నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం ఎస్టీ కాలనీను తహసీల్దార్ సోమల నాయక్ సందర్శించి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. భారీ వర్షాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. మరిపాడు గ్రామంలో ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్ భారీ వర్షాలు నేపథ్యంలో చెరువును పటిష్టం చేసే చర్యలు తీసుకున్నారు. చెరువు ట్యాంక్ బండ్ను ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామని తెలిపారు. పలు పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పెన్నా పరివాహక గ్రామాలైన కోలగట్ల వీర్లగుడిపాడు గ్రామాలలో ఇబ్బందులు ఎదురవ్వకుండా బోట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మండలం సంబంధించి మండలంలో ఈ భారీ వర్షాల కారణంగా మండలంలో కొన్ని గ్రామాలను కూడా మరి గౌరవ ఆర్డీఓ గారు అలాగే మా జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశానుసారం ఫ్యామిలీస్ సంబంధించి ఎక్కడన్నా ఎస్టీసీ లొకేషన్స్లో కావచ్చు లేకపోతే గ్రామాల్లో వాటర్ వచ్చి కానీ లేదా నైట్ ఏదైనా ఇంకా భారీ వర్షాలు ఉంటే ఈ వర్షాలకి చెరువులు కానీ కాలువలకు అలానే చిన్న చిన్న గ్రామాల దగ్గరలో ఉండే ఈ పంట పొలాల కాలువలు ఏదన్నా ఆ వానలకు ఎక్కువ నీళ్ళు వచ్చి గ్రామాలకు కాళ్ళ మీద పడకుండా మరి వాటిని కూడా కొన్ని చూడటం జరిగింది. అందులో భాగంగా మేము అన్నారెడ్డిపాలెం ఎస్టీ కాలనీ సంబంధించి వారందరూ కూడా దాపు ఒక 30 కుటుంబాల వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. మరి అక్కడ కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి జాగ్రత్త కూడా చెప్పడం జరిగింది. అక్కడ విఆర్ఓకి లోకల్ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి మరి ఆశా వాళ్ళకు కూడా తగు జాగ్రత్త చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ అకామిడేట్ ఇస్తానికి పెట్టడం జరిగింది. అట్లా మేజర్గా ఇష్యూ ఉండే ఈ కోలగట్ల సరౌండింగ్ కానివ్వండి అక్కడ కూడా వాళ్ళందరూ చెప్పి అక్కడ కూడా ఈ ఫిషరీస్ ఫిషర్మ్యాన్లు ఈత గాళ్ళను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి ఆడియో గారు కూడా అక్కడ సమస్యల నుంచి బోట్లు కూడా రెండు తెప్పించి మేము ఏర్పాటు చేసాము. వాళ్ళని రెడీగా స్కూల్లోనే ఉంచడం జరిగింది. స్విమ్మర్స్ అట్లాగే బోట్స్ మ్యాన్ కూడా ఉన్నారు. వారితో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఏదైనా మండలంలో ఇంకా మాకు ముఖ్యంగా ఉండేది కోలగట్ల అట్లానే వేలు కొడిపోవడం తర్వాత ఏదైనా వాగులు ఎక్కువగా వచ్చి ఏదన్నా వచ్చినప్పుడు మాత్రమే పెరమన ఆ పరిధిలో మాకు ఈ ప్రాబ్లం ఉంది. మేజర్గా మేము కోలగట్ల దగ్గర కూడా బోట్లు రెడీ చేసుకొని అక్కడికి లోకల్ కూడా కాలనీ వాళ్ళకి కానీ ఏదైనా ప్రాబ్లం లేకుండా ఏదైనా వర్షం వరద ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే వాళ్ళందరికీ చెప్పి అప్రమత్తం చేయడం జరిగింది. అలా అనేసి ఏదైనా అత్యవసరం ఉన్నా కూడా ఎప్పుడైనా తహసీల్దార్ కానీ స్టాఫ్ ఆర్ఐవీఆర్లు ఫోన్ ద్వారా తెలియజేసి ఏదైనా సమాచారం ఇచ్చినట్లయితే మేము పోలీసు వాళ్ళతో అట్లానే ఏదన్నా 108 కానీ 104 వెహికల్స్ ఏదైనా అవసరం కూడా వాళ్ళతో అప్రమత్తం అయ్యేదానికి చూసుకొని అందరికి తెలియజేస్తున్నాము. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.